Palnadu Jilla, Gurujala YCP Loni, Rentu Vargalu, Baha Bahiki Digai. Gurujala Niyojaka Vargam Loni, Nadikudu Mugurai, Akrama Mining Amsamlo, Vivadam Chelareginde. Mining Quarry Vada, Devala Revati Vargam, Ramesh Reddy Vargam, Garshanaku Digai. Akrama Mining Vishenlo, Pampakalu, Adipatya Porulo, Baganga, Rentu Vargalu, Garshanaku Diginatu Telestande. Iruvargala Garshanalo, Paluriki, Tivra Gayalayai. Parastiti Udriktanga Maranento, Polisru, Akariki Sherikoni. పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. మరోవైపు ఇరు వర్గాల మధ్య రాజీ ప్రయత్నాలు చేస్తున్నారు వైసీపీ పెద్దలు. కైదేం సంపై మరణ వివరాలు మా గుంటూరు ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, గురుచాల వైసీపీలో రెండు వర్గాల బాహాబాహికి సంబంధించిన వివరాలు ఏంటి? శ్రీ విద్య, ప్రధానంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో పల్నాడు జిల్లా ప్రధానంగా చూసినట్టయితే అక్రమ మైనింగ్ మైనింగ్ పై ఏది వైసీపీ నేతలు 3 సంవత్సరాల నుంచి ఆదాయంగా మారిందని చెప్పొచ్చు. దోషణ దొరికినోడికి దొరికినంతగా అక్రమ మైనింగ్ కానివ్వండి, ఇటు రంగురాయి ఈ ప్రధానంగా దాచేపల్లిలో ముగ్గురాయి క్వారీలు ఎక్కువగా ఉంటాయి. ఆ ముగ్గురాయి ఇతర రాష్ట్రాలకు కూడా తలసున్నం ఉంటుంది, దాన్ని ఇతర రాష్ట్రాలకు కూడా తరలి వెళ్తుంటాయి. దాదాపు చీకటి వ్యాపారం రోజు దాదాపు లక్షల కోట్లలో జరుగుతుంది. జరుగుతున్నా కూడా అధికారులు, మైనింగ్ శాఖ అధికారులు మాత్రం నిమ్మక నీరు ఎత్తినట్టే వ్యవహరిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దీంట్లో వైసీపీ నేతలు ఒక్కొక్కరు కన్ను దానిపై పట్టడంతో ఒకరే చెయ్యాలా ఏందని చెప్పి ఇటు రెండో వర్గం కూడా రేవళ్ళ రేవతి వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఆమె సంబంధించిన అంటే వడ్డెర కమిటీకి సంబంధించిన క్వారీలు కూడా దాచేపల్లిలో ఉన్నాయి. అయితే అవి కూడా వైసీపీ నేతల కనుసన్నంలోకి వెళ్ళిపోయాయి, అంటే వైసీపీ వచ్చిన తర్వాత. అయితే ఇప్పుడు ప్రధానంగా ఆ క్వారీ ఏదైతే వడ్డెర కమ్యూనిటీ కార్పొరేషన్ ఏదైతే ఇచ్చారో మాకు వచ్చిన క్వారీ మేమే చేసుకోవాలని చెప్పి రేవతి పట్టుబట్టింది. అయితే అదే వర్గానికి వైసీపీకి చెందిన రమేష్ రెడ్డి అనే వ్యక్తి కూడా క్వారీలు చేస్తుంటాడు. అతను కూడా నాకు కావాలి అదే క్వారీ అని చెప్పి ఇద్దరు కూడా గత కొంతకాలంగా వర్క్ ఫోర్ నడుస్తుంది. అయితే ఈ రోజు ఆ క్వారీలో పూజా కార్యక్రమాలు చేసి క్వారీని ప్రారంభించే తరుణంలో రెండు వర్గాలు కూడా కొట్టుకోవడం కూడా జరిగింది. బాహాబాహి దిగారు, పోలీసులు కూడా ప్రేక్షక పత్రం ఇస్తున్నారు పల్నాడులో. ప్రధానంగా ఈ అక్రమ క్వారీయింగ్ అనేది రాత్రులు దాదాపు కోట్లాది రూపాయల గ్రానైట్ కానివ్వండి, క్వారీ కానీ జిల్లా సరిహద్దులు దాటుతున్నా సరే అక్కడ ఏదైతే పల్నాడులో మైనింగ్ ఆఫీస్ ఉంది, పల్నాడు జిల్లాకు సంబంధించిన మరియు చెక్ పోస్ట్ దగ్గర మైనింగ్ ఆఫీస్ ఉంది, కానీ వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోవడం దాఖలా చెప్పలేదు. ఇది ఇటు ఎమ్మెల్యే సంబంధించిన ఒక వర్గం మరియు ఆ ఎమ్మెల్యేకి వ్యతిరేక వర్గం అవటంతో ఈ గొడవ కాస్త పెద్దదైంది. దీంతో ఒక్కసారిగా మీడియాకు పొక్కడంతో రాజీ ప్రయత్నాలు చేసేందుకు ఒకే పార్టీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి రాజీ ప్రయత్నాలు చేసేందుకు కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ ఈ అక్రమ క్వారీయింగ్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో మాకే కావాలి మాకే కావాలంటూ కూడా ఇరువురు పట్టుబట్టిన పరిస్థితి మనకు కనపడుతుంది. ఏదైనా ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా కూడా వైసీపీ రెండు వర్గాలు విడిపోయి ఎవరు వస్తారో చూసుకున్నావు రాండి క్వారీల్లోకి అని చెప్పి బాహాబాహి దిగిన పరిస్థితి మనకు కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రవీంద్ర.